శుభశాంతి. ఈరోజు మురళి డేటు 22 జూలై 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు మరణిస్తే ప్రపంచమంతా మరణించినట్లే. బాబాకు చెందిన వారిగా అవ్వడము అనగా దేహాభిమానం తెగిపోవడము. ఒక్క బాబా తప్ప ఇతర ఏదీ కూడా గుర్తు రాకూడదు. ఈరోజు మురళిలోని ప్రశ్న, అంతిమ సమయం ఆసన్నం అవ్వడం గమనిస్తూ ఏ స్లోగన్ సదా గుర్తుంచుకోవాలి? సమాధానము, కొందరిది ధూళిలో కూరుకొని పోతుంది, కొందరిది రాజులు తినేస్తారు. ఈ స్లోగన్ సదా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇప్పుడు దుఃఖపు పర్వతాలే పడబోతున్నాయి. అందరూ మృత్యువు పాలవుతారు, పిల్లలైన మీరు అయితే బాబా పైన పూర్తిగా బలిహారం అవుతారు. మీ సర్వస్వము సఫలమవుతుంది. మీరు ఒక్క జన్మ బలిహారం అవుతారు, బాబా మీకు 21 జన్మలు బలిహారం అవుతారు. 21 జన్మలు మీకు లౌకిక తల్లిదండ్రుల వారసత్వము అవసరం ఉండదు. ద్వాపర యుగం నుండి మళ్ళీ ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలితమే లభిస్తుంది. పాట, నేనొక పసిబాలుడను. ఓం శాంతి. భగవంతుడు ఉన్నతోన్నతమైన వాడు అని మనుష్య మాత్రులకు తెలుసు. భగవంతుణ్ణి సదా పరంపిత పరమాత్మ అని అంటారు. వారి పేరు కూడా ఉన్నతమే, వారుండే స్థానం కూడా ఉన్నతమే. వారు అన్నిటికంటే ఉన్నతమైన మూలవతనంలో ఉంటారు. గాడ్ ఫాదర్ అని అన్నప్పుడు వారిని అలా పిలిచేవారు తప్పకుండా పిల్లలే కదా అవుతారు. ఆ తండ్రిని నేనే అని పిల్లలు అనలేరు కదా. సర్వవ్యాపి అని అనడం వలన అందరూ తండ్రులైపోతారు. వారిని ఎల్లప్పుడూ ఉన్నతోన్నతమైన పరంధామంలో నివసించే పరంపిత పరమాత్మ అని అంటారు. భగవంతుడు ఉన్నతోన్నతమైన వారు కావున భక్తులందరూ వారిని స్మృతి చేస్తారు. భగవంతుడే భక్తులకు భక్తి యొక్క ఫలితాన్ని ఇవ్వడానికి ఇక్కడకు రావాల్సి ఉంటుంది అని అంటారు. ఆ తండ్రి స్వర్గ రచయిత. రచయిత తప్పకుండా కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. వారు ఎక్కడికి వస్తారు? పతిత ప్రపంచంలో వస్తారా లేక పావన ప్రపంచంలో వస్తారా? ఇవి మంచి రీతిగా ధారణ చేయవలసిన విషయాలు. మీరేమి చిన్నపిల్లలైతే కాదు, శరీరంలోని ఇంద్రియాలు పెద్దవిగా ఉన్నాయి కదా. అందరూ తండ్రిని స్మృతి చేస్తారు అని మీకు తెలుసు. ఇక్కడ దుఃఖం ఉందని అర్థం చేసుకున్నారు. సుఖశాంతులు ఎక్కడ ఉంటాయో అక్కడకు మమ్మల్ని తీసుకుని వెళ్ళండి అని అంటారు. డ్రామానుసారంగా తండ్రి రావాల్సిందే. ఇది తయారై తయారవుతూ ఉన్న డ్రామా. ఇందులో ఏ విధమైనటువంటి మార్పులు కూడా ఉండజాలవు. ప్రపంచ చరిత్ర భూగోళము కూడా ఒక చక్రం వలె తిరుగుతూనే ఉంటుంది. 4 యుగాలు తిరుగుతూ ఉంటాయి. కలియుగం తర్వాత సంగమ యుగం వస్తుంది. కలియుగము సతయుగం మధ్యలో ఈ కళ్యాణకారి ధర్మయుగం ఉంది. ఇది పురుషోత్తమ యుగము, అనగా ఉత్తమోత్తములుగా మర్యాద పురుషోత్తములుగా తయారయ్యేటటువంటి యుగము. ఈ యుగము వంటి ఉత్తమ యుగము మరొకటి లేనేలేదు. సత్య త్రేతాల సంగమము అంత శ్రేష్టమైనది కాదు. అందులో సుఖమునిచ్చే 2 కళలు తగ్గిపోతాయి కదా. ఈ సంగమ యుగానికి మాత్రమే మహిమ ఉంది. తండ్రి చాలా ఉన్నతోన్నతమైన వారు అని మీకు తెలుసు. వారు సర్వవ్యాపి కాదు. పిల్లలు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, కానీ అవి కూడా డ్రామానుసారముగా జరగవలసిందే. నేను మళ్ళీ వచ్చి తప్పులు లేని వారిగా తయారు చేస్తాను. నన్ను మీరు ఉన్నతోన్నతమైన భగవంతుడు అని అంటారు. నేను మళ్ళీ పిల్లలైన మిమ్మల్ని నాకంటే ఉన్నతముగా చేస్తాను. అందుకే భక్తులు నన్ను స్మృతి చేస్తారు. కానీ సర్వవ్యాపి అని అనడంతో అంత మట్టిలో కలిపేశారు. అంతేకాదు, వారు స్వయం కూడా ఈ విధంగా నిరుపేదలుగా దుఃఖితులుగా అయిపోయారు. భారతదేశం సుఖధామముగా ఉండేది, ఇప్పుడు చూడండి దుఃఖధామముగా అయిపోయింది.
నేను మిమ్మల్ని నాకంటే కూడా చాలా ఉన్నతంగా తయారు చేస్తాను అని బాబా చెప్తున్నారు. నేను పరంధామమైన బ్రహ్మాండంలో ఉంటాను, మీరు కూడా అక్కడే ఉంటారు. మళ్ళీ పాత్ర అభినయించేందుకు ఇక్కడికి వస్తారు. బ్రాహ్మణులు ఉన్నతమైన పిలక స్థానంలో ఉన్నారు అనేది మీకు తెలుసు. కావున ఉన్నతోన్నతుడైన షూ బాబాకు ఏ గుర్తులు ఉంచుతారు? వారు ఒక నక్షత్రంలాగా ఉంటారు. ఆత్మ ఏ విధంగా ఉంటుందో పరమాత్మ కూడా అదే విధంగా ఉంటారు. బ్రుకుటి మధ్యలో ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తూ ఉంటుంది అని అంటారు కదా, ఆత్మరూపము నక్షత్రం వంటిది. ఇదంతా కూడా తయారు చేయబడిన డ్రామా. ఈ డ్రామాలోని ఆత్మలంతా బ్రహ్మాండంలో నిరాకారి వృక్షంలో ఉంటారు. దానిని నిర్వాణ ధామము అని అంటారు. ఆత్మలు నిరాకార ప్రపంచము లేక మధురమైన ఇంటి నుండి వస్తాయి. ఇప్పుడు ఇది దుఃఖధామము. ఇందులో అనేక విభజనలు ఉన్నాయి. సత్యయుగంలో అయితే ఇటువంటి విభజనలు ఏమీ ఉండవు. భారతదేశమే ఉన్నతమైన ఖండముగా ఉండేది. బాబాను సత్యము అని అంటారు. నేను సత్యమైన ఖండాన్ని స్థాపన చేసేందుకు వస్తాను, కావున తప్పకుండా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసి పాత ప్రపంచాన్ని సమాప్తం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు దుఃఖపు పర్వతాలు కూలనున్నాయి, కొందరిది మట్టిలో కూరుకుపోతుంది. మేము ఈ బాంబులు మొదలైనవి ఏవైతే తయారు చేస్తూ పరస్పరం బెదిరించుకుంటూ ఉన్నామో వాటి ద్వారా చివరికి తప్పకుండా అంతమైపోతాము అని బాంబులు తయారు చేసేవారు కూడా అర్థం చేసుకుంటారు. కానీ ఇటువంటి ప్రమాదకరమైన వస్తువులను తయారు చేయించే ప్రేరకులు ఎవరో మాకు తెలియడం లేదు అని చెప్తూ ఉంటారు. గీతలో కూడా కడుపు నుండి ముసలాలు వెలువడినట్లుగా ఉంది. ఇవన్నీ కూడా బుద్ధికి సంబంధించినటువంటి విషయాలు అని బాబా అంటున్నారు. తమ దేశాలను నాశనం చేసుకునేందుకు బాంబులను తయారు చేస్తారు. యాదవులు, కౌరవులు, పాండవులు మూడు సైన్యాలు ఉన్నాయి కదా, యాదవులు కౌరవులు పోట్లాడుకుని పరస్పరము అంతమైపోతారు. అంతేకాదు, కౌరవులకు పాండవులకు ఏ యుద్ధాలు జరగవు, మీకు ఎవరితోనూ యుద్ధం లేదు. మీరు యోగ బలం గల రాజ ఋషులు, సన్యాసులైతే హఠయోగం యొక్క ఋషులు. అతడు శంకరాచార్యులు, వీరు శివాచార్యులు. కృష్ణాచార్యులు అని అనరు. ఇప్పుడు ఇతడు మళ్ళీ కృష్ణుని వలె అయ్యేందుకు, అంటే బ్రహ్మబాబా కృష్ణుని వలె అయ్యేందుకు జ్ఞానమును తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉంది. మీరు పతితులైన ముళ్ళ నుండి దైవీ పుష్పాలుగా తయారవుతూ ఉన్నారు. మీరు వచ్చి అజామీలు వంటి పాపులను కూడా ఉద్ధరించండి అని పాటలో కూడా విన్నారు. పతిత పావన అని మహిమ కూడా చేస్తారు. వారే సద్గురువు, వారే మిమ్మల్ని నరుణ్ నుండి నారాయణుడుగా, రాజాది రాజులుగా తయారు చేస్తారు. ఇదే మీ లక్ష్యము, ఉద్దేశ్యము. ఇది పాఠశాల కదా, ఇందులో మనము నరుణ్ నుండి నారాయణుడుగా, నారి నుండి శ్రీలక్ష్మిగా తయారవుతాము. ఇందులో మూఢనమ్మకాల యొక్క మాటేమీ లేదు అని బాబా అంటున్నారు. పాఠశాలలో ఉద్దేశము, లక్ష్యము అనేది ఉంటుంది కదా. మీరు అనంతమైన వారసత్వం తీసుకునేందుకు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు. అక్కడ వారసత్వాన్ని ఇక్కడ తీసుకోవలసి ఉంటుంది. అది సుఖధామము, ఇదైతే దుఃఖధామము. నేను చిన్న బాలుడను అని పాటలో కూడా విన్నారు. మీరు పిల్లలు కదా, కొందరు 25 సంవత్సరాలు, కొందరు 20 సంవత్సరాల వారు ఉన్నారు. ఒక్కరోజు పుత్రుడు కూడా వారసత్వాన్ని తీసుకోవచ్చు అని తండ్రి చెప్తున్నారు. అనంతమైన తండ్రి భారతదేశాన్ని వజ్రతుల్యంగా తయారు చేయడానికి వచ్చారు. సత్యయుగంలో ఎన్ని వజ్ర వైడూర్యాల భవంతులు ఉండేవో చెప్పలేము. మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు పతిత రాజులు కూర్చుని సోమనాథ ఆలయం వంటి మందిరాలను తయారు చేస్తారు. రాజులు మందిరాలు నిర్మిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా మందిరాలు నిర్మిస్తూ ఉంటారు.
అన్నిటికంటే ముఖ్యమైన మందిరాన్ని ఎవరు తయారు చేసి ఉంటారు? ఎవరైతే పూజ్యుల నుండి పూజారులుగా అయి ఉంటారో తప్పకుండా వారే తయారు చేసి ఉంటారు. ఒకప్పుడు మీరే పూజ్యులు, ఇప్పుడు మీరే పూజారులు. ఈ మహిమ పరంపిత పరమాత్మది కాదు, వారి మహిమ ఆత్మలందరికంటే కూడా భిన్నంగా ఉంటుంది. మనుష్యుల మహిమ ప్రతి ఒక్కరిది వేరువేరుగా ఉంటుంది. ఉన్నతోన్నతమైన మహిమ ఒక్క తండ్రిది మాత్రమే. వారి ద్వారా మీరు 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. మళ్ళీ ద్వాపర యుగం నుండి మీరు లౌకిక తండ్రికి పిల్లలుగా అయి ఎటువంటి కర్మలైతే చేస్తూ ఉంటారో అటువంటి జన్మలే తీసుకుంటూ ఉంటారు. ధనాన్ని దానం చేయడం వలన ఒక్క జన్మకు మాత్రమే అల్పకాలిక సుఖ వారసత్వం అనేది లభిస్తుంది. రాజులు కూడా రోగులుగా అవుతారు కదా, స్వర్గంలో మీరు మాత్రం రోగులుగా అవ్వరు. సగటున మీకు 150 సంవత్సరాల ఆయువు ఉంటుంది. అక్కడ ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారు. రోగాలు, దుఃఖము, అసలు వీటి పేరు కూడా ఉండదు అంటున్నారు బాబా. శివబాబా పిల్లల కొరకు కానుక తీసుకుని వస్తారు. ఆ కానుకనే చెప్తారు అరచేతిలో వైకుంఠము అని. పురుషార్థం తప్పకుండా చెయ్యాలి. సూర్యవంశీయులుగా అయినా అవ్వండి, లేక చంద్రవంశీయులుగా అయినా అవ్వండి, లేక షావుకారు ప్రజలుగా అయినా అవ్వండి, కృష్ణునిగా తయారవ్వాలి అనే లక్ష్యమైతే ఉంది కదా. కృష్ణ ఉవాచ అనేది ఎప్పుడూ జరగలేదు. ఇది భగవాను వాచ, ఇది రుద్రజ్ఞాన యజ్ఞము అని అర్థం చేయించబడింది. రాజస్వ అనగా స్వరాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఇది యజ్ఞము. శాస్త్రాలలో అయితే దీని గురించి చాలా పెద్ద పెద్ద కథలే వ్రాసేశారు. తండ్రి పైన బలిహారం అవ్వడం వలన తండ్రి మళ్ళీ మీపైన 21 జన్మల వరకు బలిహారం అవుతారు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని చాలా ఉన్నతోన్నతులుగా తయారు చేస్తారు. బ్రహ్మాండంలో ఉండేవారు బ్రహ్మాండానికి అధికారులే కదా, మళ్ళీ మీరు విశ్వానికి కూడా అధికారులుగా అవుతారు. నేను విశ్వాధిపతిగా అవ్వను అంటున్నారు బాబా. మిమ్మల్ని మాత్రమే నేను అధిపతులుగా తయారు చేస్తాను. పతిత పావన, రండి మీరు వచ్చి పావనముగా చెయ్యండి అని మీరు తండ్రిని పిలుస్తారు. అలాంటప్పుడు వారు సర్వవ్యాపి ఎలా అవుతారు? సద్గతి దాత అయిన పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. ఈ సమయంలో అయితే అందరూ కూడా తమో ప్రధానులుగా అయిపోయారు. అందరూ సత్తు రజో తమోలను దాటవలసిందే. ఏ వస్తువైనా చూడండి, మొదటి సత్తు ప్రధానంగానే ఉంటుంది, రాను రాను దాని యొక్క స్థితిగతులు మారుతూ చివరికి తమో ప్రధానముగా అయిపోతుంది. సత్యయుగంలో దేవతలు కూడా సత్తు ప్రధానంగా ఉంటారు. తర్వాత త్రేతాయుగంలో సత్తుగా అవుతారు. రామరాజ్యం ఉంటుంది, అందులో క్షత్రియులుగా అవుతారు. తరువాత రజులో వైశ్యులుగా అవుతారు, తమోలో శూద్రులుగా అయిపోతారు. వర్ణాలు కూడా ఉన్నాయి కదా. విరాట రూపంలో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులను చూపిస్తారు. తండ్రిని, బ్రాహ్మణులను మాత్రం విరాట రూపంలో అదృశ్యం చేసేశారు. బ్రాహ్మణులైన మీరు దేవతల కంటే కూడా చాలా ఉన్నతమైన వారు. ఎందుకంటే మీరు భారతదేశానికి ఇప్పుడు ఉన్నతమైన సేవ చేస్తున్నారు కదా. మీరు శ్రీమతమును అనుసరిస్తున్నారు. శ్రేష్టాతి శ్రేష్టమైన ఉన్నతోన్నతమైన భగవంతుని మతం లభిస్తుంది. దాని ద్వారా మీరు కూడా శ్రీశ్రీ అయిన శివబాబా ద్వారా శ్రీ లక్ష్మీనారాయణులుగా తయారవుతున్నారు. తర్వాత మళ్ళీ మాయ ప్రవేశించింది అనుకోండి, అసురులుగా అయిపోతారు. బాబా కల్పకల్పము వచ్చి మనకు ఈ విధంగానే జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు బాబా జ్ఞానము అనే కలశాన్ని మాతల యొక్క శిరస్సు పైన పెట్టారు. సన్యాసులు మాతలను నరకద్వారంగా భావిస్తారు, వారిని చాలా నిందిస్తూ వచ్చారు. మళ్ళీ వచ్చి ఆ మాతలని భిక్షము అడుక్కుంటూ ఉంటారు. కావున మళ్ళీ రుణము తలపైకి ఎక్కుతుంది. అందువలన మళ్ళీ పునర్జన్మ గృహస్థుల వద్దనే తీసుకుంటారు, మళ్ళీ సన్యసిస్తారు.
పునర్జన్మలు తీసుకోకుంటే ఇంతమంది సన్యాసులు ఎక్కడి నుండి వస్తారు? భారతదేశం పవిత్రంగా ఉండేది. అప్పుడు సంపూర్ణ నిర్వీకారి ప్రపంచము అని పిలువబడేది. తప్పకుండా దేవతల ముందుకు పోయి మీరు సర్వగుణ సంపన్నులు అని మహిమను గానం చేస్తారు. స్వయాన్ని నేను నిర్గుణుణ్ణి, నాలో ఎలాంటి గుణము లేదు అని నిందించుకుంటూ ఉంటారు. సర్వగుణ సంపన్నులు అనే మహిమ శివబాబాది కాదు, ఈ మహిమ దేవతలది. కానీ సంపూర్ణ జ్ఞానం లేనందువలన సీతారాముల ఆలయానికి వెళ్ళి కూడా వారి ఎదుట నిలబడి ఇదే గానం చేస్తూ ఉంటారు. శివ జయంతిని జరుపుకుంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. బాబా అంటున్నారు, ఇప్పుడు మీకు జ్ఞానం అనే మూడవ నేత్రం తెరవబడింది. దేవతలకు మూడవ నేత్రం ఉండదు. చిత్రాలలో దేవతలకు మూడవ నేత్రాన్ని చూపిస్తారు కానీ నిజానికి మూడవ నేత్రము అంటే మీకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ మూడవ నేత్రం తెరుచుకున్నా మళ్ళీ మూసుకుని కూడా పోతుంది. ఆశ్చర్యవంతులుగా వింటారు, ఆశ్చర్యవంతులుగా చూస్తారు, ఇతరులకు కూడా వినిపిస్తారు, అయినా మళ్ళీ పారిపోతారు. చాలా మంచి మంచి పిల్లలే కానీ మాయతో ఓడిపోతూ ఉంటారు. తండ్రి పంచ వికారాలపైన విజయాన్ని పొందేందుకు మాయతో యుద్ధం చేయిస్తారు, అంతేకాని వేరే యుద్ధం అంటూ ఏది లేనేలేదు. ఇప్పుడు మీరు బ్రహ్మవంశీయులు, మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. ఈ సమయంలో సృష్టి చక్రం అంతా కూడా మీ బుద్ధిలోనే ఉంది. నాటకం పూర్తి అవుతుంది. తిరిగి మనల్ని తీసుకుని వెళ్ళేందుకు బాబా వచ్చారు. మాయ అందరినీ పతితులుగా చేసేసింది. ఇప్పుడు యోగాగ్ని ద్వారా మీరు వికర్మ జీతులుగా అవ్వండి. ఇందులో కష్టం ఉంది అని బాబా చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తే చాలు, ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. బాబా, మేము మీ వారిగా ఉండేవారము. మీరు మమ్మల్ని సత్యయుగంలోకి పంపించారు. సత్యయుగంలో పునర్జన్మలు తీసుకుంటూ వచ్చాము. మళ్ళీ త్రేతాయుగంలోకి వచ్చి అక్కడ కూడా పునర్జన్మలు తీసుకున్నాము. నీకు నీ జన్మల గురించి తెలియదు, నేను తెలియచేస్తాను అని బ్రహ్మ బాబాకు కూడా శివబాబయ్య చెప్తున్నారు. 84 జన్మలు మనుషులు ఎలా తీసుకుంటారో కూడా తెలియచేస్తున్నారు. 84 లక్షల జన్మల మాటే లేదు, కల్పము ఆయుష్ అంతా కలిపి 5000 సంవత్సరాలు. ఈ శాస్త్రాలు మిమ్మల్ని గాఢమైన నిద్రలో పడుకోబెట్టేశాయి. తండ్రి వచ్చి ఇప్పుడు మళ్ళీ మనల్ని మేల్కొలుపుతున్నారు. మీరు మేల్కొని తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. మీరు చిన్న పిల్లలు, కొందరు 3 మాసాలు, కొందరు 4 మాసాల పిల్లలుగా ఉన్నారు. మీరు ఈశ్వరుని పిల్లలుగా అయిపోయారు కదా. కావున మీరు మరణిస్తే ప్రపంచమంతా మీ కొరకు మరణించినట్లే అవుతుంది. తండ్రి వారిగా అవ్వడంతో దేహాభిమానం సమసిపోతుంది. తండ్రి అంటున్నారు, శరీరంలో ఉంటూ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానముగా ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము, 1st పాయింట్, స్వరాజ్యము కొరకు తండ్రికి పూర్తిగా బలిహారం అవ్వాలి. లక్ష్యాన్ని ఉద్దేశాన్ని సదా ముందు ఉంచుకోవాలి. పురుషార్థం చాలా బాగా చేసి సూర్యవంశీయులుగా అవ్వాలి. 2nd పాయింట్, తండ్రి నుండి లభించిన 3వ నేత్రము సదా తెరుచుకునే ఉండాలి. మాయ ప్రవేశించకుండా పూర్తిగా గమనం పెట్టాలి. యోగాగ్ని ద్వారా వికర్మజీతులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, సర్వ సంబంధాలతో తండ్రిని సొంతం చేసుకుని ఏకరసముగా ఉండే నష్టో మోహ స్మృతి స్వరూప భవ. సారాంశము, నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అయ్యేందుకు
సర్వ సంబంధాలతో కూడా బాబాను మీ వారిగా చేసుకోండి. ఏ దేహ సంబంధంలో కూడా బుద్ధి ఆకర్షింపబడకూడదు. ఒకవేళ ఎక్కడైనా ఆకర్షణ ఉంది అంటే బుద్ధి భ్రమిస్తూ ఉంది అని అర్థము. తండ్రిని స్మృతి చెయ్యాలనే కూర్చుంటారు, కానీ ఎవరిపైన మోహం ఉంటుందో వారే గుర్తొస్తూ ఉంటారు. కొంతమందికి ధనము పైన, కొంతమందికి నగల పైన, కొంతమందికి కొన్ని సంబంధాలపైన మోహం ఉంటుంది. మోహము ఎక్కడైతే ఉంటుందో బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది. ఒకవేళ పదే పదే బుద్ధి వెళ్తూ ఉన్నట్లయితే ఏకరసముగా ఉండలేరు. స్లోగన్: ప్రకృతిని దాసీగా చేసుకున్నట్లయితే ఉదాసీనత దూరంగా పారిపోతుంది. అచ్చా, ఓం శాంతి.